కంగ్రాట్స్, మీ ఆడపిల్లని తేలింది. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి అంత ఆనందంగా చెప్తున్నారు? ఆడపిల్ల అంటే మీకు అంత ఇష్టమా? ఎందుకు ఇష్టం ఉండదు డాక్టర్, నేను ఆడపిల్లనే కదా. ఆడపిల్లే ఆడపిల్లని ఇష్టపడకపోతే ఎలా డాక్టర్? ఈ సమాజంలో ఇంకా కొంతమంది ఆడపిల్లని ఇష్టపడని ఆడవాళ్లున్నారులేమా. ఇంతకీ మీ హస్బెండ్కి ఇష్టమేనా? ప్రాణం డాక్టర్, చనిపోయిన వాళ్ళమ్మ తిరిగి ఎప్పుడు పుడుతుందా అని ఎదురు చూస్తున్నారు. గుడ్, అందరూ మీలా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఎనీవేస్, ఇంకో 3 రోజుల్లో ఒక అందమైన ఆడపిల్ల మీ చేతుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటమ్మా అలతన్నిస్తున్నావు? ఆకలేస్తుందా? ఒక్క నిమిషం. ఇప్పుడు నా బంగారానికి ఆకలి తీరింది. అమ్మా, ఏమైందమ్మా? నా చెట్టి తల్లికి బోర్ కొడుతుందా? టీవీ చూద్దామా? కన్న తండ్రే కాలయముడై కన్న కూతురుపై అత్యాచారం చేసిన వైనం. ఏమైందమ్మా? అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. నా అన్నే కూతురుపై అత్యాచారం చేశాడంట. ఎందుకమ్మా భయపడతావు? నేనున్నాను కదా. భర్త కాలెదుటే భార్యను మానభంగం చేసి హత్య చేసిన దుండగులు. భయపడకమ్మా, మార్చేస్తాను. 3 సంవత్సరాల పాపని చాక్లెట్ ఆశ చూపి రేప్ చేసి చంపేసిన 70 ఏళ్ల వృద్ధుడు. ఏంటి రోజు అన్నీవే వస్తున్నాయి? 10వ తరగతి విద్యార్థిని కాపు కాసి ఎత్తికెళ్లి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులు. భయపడకమ్మా. అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. నేను బయటికి రాను. ఎందుకమ్మా భయం? చూడమ్మా, బయట ఎక్కడ చూసినా ఆడపిల్లల్ని ఇలా హింసించి చంపేస్తున్నారు. నాన్న, అన్న, తాత, ఇంకా చాలా మంది మగవాళ్ళు. నేను బయటికి వస్తే నన్ను ఇలాగే హింసించి చంపేస్తారు. ఆ బాధ నేను భరించలేను. నన్ను ఇప్పుడే కడుపులోనే చంపేయో. ఈ భయంతో నేను బయటికి వచ్చి బతకలేను. నన్ను చంపేయమ్మా. భయపడకమ్మా, మేమంతా ఉన్నాం కదా. నేనున్నాను, నాన్నున్నారు, తాతయ్యున్నారు, అన్నయ్యున్నాడు, వాళ్లతో పాటు చుట్టుపక్కల ఇంతమంది ఉన్నారు. మేమంతా ధైర్యంగా బతుకుతున్నాం కదా. నీకెందుకు భయం చెప్పు. అందుకే భయం వేస్తుందమ్మా. కన్నవాళ్ళు, చుట్టుపక్కల మగవాళ్ళందరూ ఇలా ఆడపిల్లల్ని హింసించి చంపేస్తుంటే ఆడపిల్లగా పుట్టడానికే నాకు భయం వేస్తుందమ్మా. నేను పుట్టి ఇలా చనిపోవడం కన్నా పుట్టకుండానే చనిపోతే మంచిది కదమ్మా. అందుకే నన్ను కడుపులోనే చంపే. నేను బయటికి రాను. చూడు బంగారం, అందరి మనుషుల రూపం ఒకలాగే ఉండదు. అలాగే అందరి బుద్ధి ఒకేలా ఉండదు. నన్ను చూడు. మా నాన్న, మీ నాన్న,
నన్ను ఎంత బాగా చూసుకుంటే నువ్వు నా కడుపులోకొచ్చావు చెప్పు. మా నాన్న మీ నాన్నే కాదు, చుట్టుపక్కల చాలామంది మగవాళ్ళు కూడా నన్ను ఒక కూతుర్లా, చెల్లెల్లా, అక్కలా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. వీళ్ళందరూ చెడ్డవాళ్ళ చెప్పు. 10 మంది మగవాళ్ళు నిన్ను కాటేయడానికి చూస్తే 100,000 మంది మగవాళ్ళు వాళ్ల నుండి నిన్ను కాపాడడానికి వాళ్ళడ్డుగా నిలబడతారు. అంతేనా? నీకు తండ్రిగా ధైర్యం చెప్తాడు, అన్నలా అండగా నిలబడతాడు, భర్తగా నీకు తోడుగా ఉంటాడు, స్నేహితుడిగా నీ బాధల్ని పంచుకుంటాడు. అందుకే ఇంకా మనలాంటి ఆడపిల్లలు ధైర్యంగా బతుకుతున్నారు. అయినా నాకు ధైర్యం సరిపోవట్లేదమ్మా, నేను బయటికి రాను. నీకొక మాట చెప్పన బంగారం, భయం అనేది మనం బతుకుండగానే చంపేస్తుంది, ధైర్యం అనేది చావు మన దరి చేరుతున్నా దానితో యుద్ధం చేస్తుంది. మా అమ్మ పుట్టడానికి భయపడితే నేనుండను, నేను పుట్టడానికి భయపడితే ఇప్పుడు నువ్వు ఉండవు. నీలా ప్రతి ఆడపిల్ల పుట్టడానికే భయపడితే ఈ సృష్టే ఉండదు. అమ్మ అనే పిలుపు ఉంటేనే కదమ్మా ఈ భూమి మీద జీవరాశి అనేది ఉండేది. ఆ పదం ఉండాలి అంటే ఆడపిల్ల ఉండాలి. మరి నువ్వేమో పుట్టడానికే భయపడితే వీళ్ళంతా ఎలా పుడతారు చెప్పు. అందుకే నువ్వు ధైర్యంగా బయటికి రా, నిన్ను కాపాడుకునే బాధ్యత మా అందరిది. సరేనా? కిడ్నాప్ చేసిన అమ్మాయిని కారులో తీసుకెళ్తుండగా అమ్మాయి అరుపులు విని చేసి అమ్మాయిని కాపాడిన యువకులు కిడ్నాపర్స్ కి దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగింత. ఇప్పుడు ధైర్యం వచ్చిందమ్మా నన్ను కాపాడుకుంటారని. ఇప్పుడు నేను ధైర్యంగా బయటికి వస్తా. మా మంచి పాప. ఆడపిల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో పుట్టడానికే భయపడుతోంది, ఎందుకంటే తల్లి లేదు, చెల్లి లేదు, ఆలి లేదు, అవ్వ లేదు, బిడ్డ లేదు, గొడ్డు లేదు. ఇలా కనబడిన ప్రతి ఆడపిల్ల మీద కొంతమంది మృగాళ్ళు పైశాచికత్వం ప్రదర్శిస్తూ వాళ్ల మాన ప్రాణాలు తీస్తున్నారు. ఆఖరికి 9 నెలల పసికందును కూడా వదలని నీచులు సంచరిస్తున్నారు. అటువంటి దుర్మార్గుల బారి నుండి మనం ఆడపిల్లని కాపాడుకోలేకపోతే రేపు మనకి జన్మనివ్వడానికి ఆడపిల్లే ఉండదు. అమ్ముంటేనే సృష్టి ఉండేది, అమ్ముంటేనే మనముండేది, ఆడపిల్లుంటేనే అమ్ముండేది. అందుకే మన అమ్మని మనమే కాపాడుకుందాం, ఆడపిల్లల్లో భయాన్ని దూరం చేసి అమ్మని రక్షించుకుందాం. జై హింద్.